కొంచెం ఇబ్బంది పడ్డాడు బట్ చూడాలి నీ ఫీలింగ్ ఏంటి ఇలా యాక్ట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అంత పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అవినాష్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు సెకండ్ లీడ్గా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నీకు ఎప్పుడు రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటలేను మనస్ఫూర్తిగా కోరుకుంటలేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనిల్ రాబిడ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో బిగ్ బాస్ నుంచి ఎప్పటి నుంచో నాకు లైక్ పర్చన్ హౌస్ నుంచి బయటికి రాగానే ఫోన్ చేసి ఎప్పుడు ఏ విధంగా నీకు హెల్ప్ కావాలన్నా సోయల్ ఐమ్ దేర్ ఫర్ యూ అని చెప్పేసి అన్నారు ప్రతి సినిమాకి మోటివేట్ చేస్తూనే ఉన్నారు ఎంకరేజ్ చేస్తున్నాను అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ మొన్న యాక్చువల్ ఇందాక చెప్పినట్టు మొన్న యాక్చువల్లీ అన్న ఇట్లా ఈవెంట్ ఉంది లైక్ టీజర్ లాంచ్ ఉంది మీరు చేయాలి అది ఇది అని చెప్పేసి అన్న సో నేనేంటంటే బేసికల్లీ చలో దీనికి ఒక వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయినా కాబట్టి కొంచెం బయటపడాలి మంచిగా పైసలు రావాలి నాకు అండ్ పాషాబాయికి అని చెప్పేసి మా మెయిన్ ప్రొడ్యూసర్ పాషాబాయ్ సో అలా అనుకొని నేను ఆకాశ్తో ఏం చేసిన అంటే అన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా టీజర్ లాంచ్ ఉంది అంటే అన్న చేస్తా అన్నారు బట్ ఆ రోజు ప్రోగ్రామ్ ఎలా ఉందో తెలియదు సోహెల్ ఒక పని చేద్దాం ఒకవేళ ఆఫీస్లో ఏదైనా వర్క్ ఉంటే వచ్చేసి టీజర్ లాంచ్ లాగా చేద్దాం అని చెప్పేసి అన్నారు బట్ నేను అప్పటికీ లేదన్నా ఇలా ఇట్లా అక్కడికి ప్రసాద్ ల్యాప్కి అంటే సరే ఒక పని చేస్తాను నేను షెడ్యూల్ ఒకసారి చూసుకొని నేను కాల్ చేస్తా అన్నారు నెక్స్ట్ డే నేను పోస్టర్ రెడీ పెట్టుకున్నాను నేను పోస్టర్ రెడీ పెట్టేసుకొని అన్న పర్మిషన్ లేకుండా ఇక రిలీజ్ చేసేసిన అనమాట సోషల్ మీడియాలో సో ఇమీడియట్గా ఫోన్ రాగానే భయపడ్డా అన్న ఏమంటారు అని బట్ ఇండస్ట్రీలో టాప్ ఫైవ్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్న సో మాలాంటి చిన్న వాళ్ళకి ఇలా ఎంకరేజ్ చేస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా నవ్వుతూ అలా లైక్ ఫోన్లో మాట్లాడినప్పుడు ఏ డైరెక్టర్ ఉన్నా ఆయన స్థానంలో ఉంటే నాకు తెలిసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారు బట్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ చాలా డౌన్ టు ఎర్త్ అండ్ చిన్న వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు ఇందాక అన్నారు సక్సెస్ వచ్చే టాలెంట్ ఉన్నా సక్సెస్ వచ్చేదాకా ఫైట్ చేస్తూ ఉండాలని సో ఆ ఫైట్ చేస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు మాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మాకు యాడ్ ఆన్ అవుతుంది ఒక బూస్ట్లా ఉంటుంది మాకు సో లైఫ్లో సో ఇది ఎట్లుంటుందంటే బేసికలీ ఆకలినప్పుడు అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఎనర్జీ వస్తుంది సో మాకు కూడా అంతే మీరు ఇక్కడికి వచ్చినందుకు ఒక ఎనర్జీ వచ్చేసింది సో అప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు నవ్వుతూ లైక్ సరే ఇక వస్తున్నా నేను సో డోంట్ వరీ నువ్వు దాని గురించి టెన్షన్ పడకు అని చెప్పేసి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దిస్ అండ్ మా పాషాభాయ్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి ఆయన ఒక సింపుల్ పర్సన్ ఇప్పటికి కూడా ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటికి కూడా ఫస్ట్ బుల్లెట్ బండి మీద వచ్చిండు వచ్చినప్పుడు నేను అన్న ఈయన ప్రొడ్యూస్ చేస్తాడా అని అనుకున్నా అది అంటారు కదా డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి సో అలా అనమాట మా ప్రొడ్యూసర్ పాషాభాయ్ సో ఇప్పటికి కూడా మెట్రోలో వస్తూ ఉంటాడు సో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈ సినిమా గురించి ఇప్పుడు ఈ షర్ట్కి ఒకవేళ నేను వెనకాల ఒక టామీ హిల్ఫిగర్ అని చెప్పేసి నేను ఏదైనా బ్రాండ్ ఇక్కడ లోగో పెడితే ఇది ఎంత పోతుంది 2500 పోతుంది 2500 3000 పోతుంది 4000 పోతుంది ఓకే కానీ ఇదే క్వాలిటీ షర్ట్ కానీ అదే లోగో చేంజ్ అంతే బట్ క్వాలిటీ మాత్రం అలాగే ఉంది సినిమాకి ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూ తగ్గించలేదు సో అలాంటి సినిమా బూట్కట్ బాలరాజు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ లేకపోతే లైక్ మ్యూజిక్ విషయంలో కానీ ఎక్కడ ఏది ఆర్టిస్ట్ విషయంలో ఎక్కడ మాకు ఏదైతే యాప్ట్ ఉంటుందో వాళ్ళని తీసుకున్నాం సో థ్యాంక్ యూ పాషాభాయ్ మా అందరినీ నమ్మి మీరు సినిమా చేసినందుకు అండ్ డైరెక్టర్ కోనేటి సీను సార్ ఇది సెకండ్ మూవీ ఫస్ట్ మూవీ వచ్చేసి అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ తీశారు వరుణ్ సందేశం దిస్ ద సెకండ్ మూవీ సో చాలా ఇయర్స్ తర్వాత వెయిట్ చేసి ఈ సినిమా చేశారు ఇందాక మేడం చెప్పినట్టుగా నాకు అంటే ఇంద్రజా గారు చెప్పినట్టుగా అదేమంటారు మన 2 ఇయర్స్ 1.5-2 ఇయర్స్ నేనే ఆయన ఏంటంటే ఫ్యామిలీ ఎంత లైక్ ఎంత కష్టాల్లో ఉన్నా ఏమున్నా కూడా కింద మీద పడుతూ దీని మీదే డిపెండ్ అయ్యి ఈ సినిమా చేయాలి అని చెప్పేసి సినిమా కంప్లీట్ చేసి ఇప్పటికి కూడా లైక్ ఇప్పుడు ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆయన ఈజ్ వెరీ టాలెంటెడ్ అండ్ మా గోపి గారికి థ్యాంక్ యూ సో మచ్ బెక్కమేణుగోపాల్ గారు ఈ స్టోరీ బూట్కట్ బాలరాజు బెక్కమేణుగోపాల్ గారి సినిమాలు అంటే మనకి ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ 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 సో బూట్కట్ బాలరాజు కూడా అలాగే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ స్క్రిప్ట్ డెవలప్ చేసి పొద్దున్నే అదేదో మార్నింగ్ క్లాస్ లెక్క నేను 10th క్లాస్లో పొద్దున క్లాస్కి పోయేటోండి అట్లనే ఈ సినిమాకి కూడా పొద్దున 8:00కి క్లాస్ పోయేటోండి 8:00 నుంచి 1:00 దాకా అందరినీ ఊసబెట్టి ఆ స్టోరీ డెవలప్ చేసి నాకు కూడా ఇలా ఉండాలి ఈ లుక్ ఉండాలి ఇలా యాక్ట్ చేయాలి అలా యాక్ట్ చేయని చెప్పేసి అందరినీ ఇక్కడ ఒక ప్రిన్సిపల్ లాగా అందరినీ ఒక ఒక పెద్ద దిక్కుగా మా అందరికి ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ గోపి సార్ అండ్ రైటర్ మా రాకేష్ అండ్ రామ్ ప్రసాద్ అన్న థ్యాంక్ యూ సో మచ్
చాలా అంటే చాలా క్లీన్గా రాశారు. డైలాగ్స్ కూడా ఎక్కడ వల్గారిటీ లేకుండా మంచి క్లీన్గా కామెడీగా మంచిగా రాశారు. అండ్ రాకేష్ గారు అంటే నాకు ఎప్పటి నుంచి చిన్నప్పుడు ఫ్రెండ్, వాడు ఎప్పుడో ఊర్లో ఏదో చేసుకుంటాడు, ఏదో షార్ట్ ఫిల్మ్ లేదో చేసుకుంటా అంటే అందులో డైలాగులన్నీ వేస్ట్ చేస్తాడు. నేను అన్న అక్కడ డైలాగులు వేస్ట్ చేయకరా బాబు, ఇక్కడికి వచ్చి ఆ డైలాగ్ రాసే సినిమాలో అని చెప్పేసి. అది కూడా బెక్కే వేణుగోపాల్ సార్కి మెచ్చుకోవాలి ఆ విషయంలో. వాడిని పిలిపించి మొత్తం అరే ఇది రాయిరా అది అని చెప్పేసి కొన్ని ఫన్ డైలాగ్స్ అట్లా రాయించారు. బట్ ఎమోషనల్ డైలాగ్స్ అండ్ ఫన్ డైలాగ్ రెండు కలిపి మన రామ్ ప్రసాద్ అన్న రాసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇందులో ఒక్కొక్క డైలాగ్స్ ఉంటాయి ఎమోషనల్ డైలాగ్స్, సో అందులో చాలా మీనింగ్ ఉంటుంది. అది రామ్ ప్రసాద్ అన్న లైక్ ఒక మనసు పెట్టి రాశాడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీమ్ అందరికీ, లైక్ అవినాష్ మా మెయిన్ లీడ్ అవినాష్కి అండ్ ఇక్కడ ఉన్నావా మా మెయిన్ లీడ్ అవినాష్కి అండ్ ఇది నిజంగా ఈ మెయిన్ లీడ్ అనేది కూడా వేసుకోండి. సో సద్దాం అవినాష్ వివేక్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశారు. అండ్ సురేందర్ గారు మనకు ఆల్రెడీ తెలిసిందే, స్కంద మూవీలో డ్యూయల్ రోల్ చేశారు, డబుల్ యాక్షన్ చేశారు, అందరు తెలిసిందే. సో ఆయన కూడా మా ఫాదర్ క్యారెక్టర్గా చేసిర్రు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీరు సినిమాలో ఎంత ఫేమస్ అయ్యారో తెలియదు కానీ మీరు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అటు ఇటు మాత్రం మీరు డబుల్ రోల్ అని చెప్పేసి బాగా కన్ఫ్యూజన్లో బాగా పార్ట్ టూ వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నారు, అదొక సస్పెన్స్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నారు స్కందాలు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఆల్. మా కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ అన్న, మీ సపోర్ట్ చాలా అంటే చాలా ఉండే మా సినిమాకి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పండు నా ఫ్రెండ్ గాడు, వాడు కూడా నేను అరే ఇట్లా కొంచెం ఫైనాన్షియల్గా నాకు ఇట్లా ఉందిరా అని చెప్పేసి అంటే వాడు కూడా లైక్ నాకు హెల్ప్ చేసిండు. సో థ్యాంక్ యూ సో మచ్ రా పండు. అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంద్రజ గారు ఒక విషయం చెప్పాలి, చాలామంది సీనియర్ యాక్టర్స్ మనం వర్క్ చేస్తూ ఉంటాం బట్ మనతో పాటు ఈక్వల్గా అంటే మనకేంటంటే కొంచెం ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉండి లేకపోతే ఎక్కువ ఉండి అలాంటివి ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్స్ అనేటి లైక్ ఈజ్ వెరీ అందరికీ తెలిసిందే. సో ఇంద్రజ గారు, సో ఆవిడ లైక్ కాంప్రమైజ్ అవుతారా లేదా లైక్ అంటే లైక్ ఏదన్నా మనము యూనో లొకేషన్ ఏదన్నా ఫెసిలిటీస్ కానీ అవన్నీ లేకపోతే ఎట్లా అది అని భయపడే వాళ్ళం. బట్ షీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్, చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్. మేడం థ్యాంక్ యూ సో మచ్, నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మేడం. అండ్ ఈ సినిమాలో ఇంద్రజ గారు సెకండ్ ఇన్నింగ్స్ అని మీరు చెప్పారు కదా సార్, సో మేడంది ఈ సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్, మెయిన్ సెకండ్ ఇన్నింగ్స్ బూట్కట్ బాలరాజులో స్టార్ట్ అవుతుంది. నాది ఎంతసేపు ఉంటుందో మేడంది కూడా అంతేసేపు డ్యూరేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఫాడు క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్, ఇది మాత్రం చెప్పగలుగుతా ఇంద్రజ మేడంది. సో అది ఛాలెంజింగ్ రోల్, ఒక తెలంగాణ స్లాంగ్, మీరు రమ్మరు. చిన్న చిన్న పాయింట్ కూడా రాకేష్ సోహెల్ ఇది తెలంగాణలో ఇది అన్నారేమో ఇలా అంటారేమో అని చెప్పేసి కనుక్కొని మళ్ళీ ఫోన్ చేసి వేరే వాళ్ళకి కనుక్కొని ఇది కాదు డైలాగ్, ఇది తెలంగాణ స్లాంగ్లో ఇది చెప్పాలి అని చెప్పేసి అంత పర్టికులర్గా అంత డీటెయిలింగ్గా ఆ డైలాగ్ని తీసుకొని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మేడం. అంత ఇన్వాల్వ్ అయ్యి చేయడం అనేది మీ దగ్గర ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మేము. మేమేంటంటే డైలాగ్ ఇచ్చారు ఆ చేయలో చేసేద్దాం అని చెప్పేసి అనుకుంటాం, బట్ అట్లా కాదు మేడం, ప్రతి ఒక్క డీటెయిలింగ్గా చేశారు. అది ఎవ్వరు చేయరు. ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ ఆర్టిస్ట్ చాలామంది మనకి ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ చేయాలంటే రమ్మన్నప్పుడు ఏదో డైలాగ్స్ ఉన్నది చెప్పేస్తారు, రాసేస్తారు, ఓకే చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ మేడం అట్లా కాదు, ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా తీసుకొని ఆవిడ మొత్తం ఓన్ చేసుకొని చేశారు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజింగ్ రోల్ ఫర్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య హిట్లు కొడుతున్నారు అండ్ ఈ బూట్కట్ బాలరాజు కూడా మంచి హిట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ఆర్ కొట్టిన మా అనూప్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, చాలా ఎక్కువసేపు మాట్లాడినా బట్ థ్యాంక్ యూ.